మేడ్ ఇన్ ఏపీ పథకం, మేడ్ ఇన్ ఏపీ స్కీమ్. ఈ పథకాన్ని కూడా 2015వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. మేడ్ ఇన్ ఏపీ అనేటువంటి పథకాన్ని 2015 సంవత్సరంలో మేడ్ ఇన్ ఏపీ. మనం గతంలో చూసామండి మేడ్ ఇన్ ఇండియా అని, ఇప్పుడండి బ్రాండ్ మారింది మేడ్ ఇన్ ఏపీ. మేడ్ ఇన్ ఏపీ అంటే యొక్క ఏపీ యొక్క ఉత్పత్తులు భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేయటం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఇదే ఉత్పత్తులను దేశ విదేశాలకు ఎగుమతి చేసే ప్రక్రియ, దానినే మేడ్ ఇన్ ఏపీగా తీర్చిదిద్దటం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదండి హస్తకళలు కానివ్వండి, అందులో భాగంగా ఏమిటట యొక్క తివాచీలు కానివ్వండి, కొండపల్లి బొమ్మలు కానివ్వండి, ఈ మచిలీపట్నం చిలకలపూడి దగ్గర రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇలా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఉత్పత్తులు, నెక్స్ట్ డ్వాక్రా మహిళలు తయారు చేసేటువంటి ఈ ప్రొడక్ట్స్ కానివ్వండి, వీటిని మన ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేటువంటి పథకం. దాని ద్వారా మనం ఆదాయం ఆర్జించేటువంటి ఒక మార్గం ఉంది ఏపీకి, దానినే మేడ్ ఇన్ ఏపీ పథకంగా పేర్కొంటున్నారు. మేడ్ ఇన్ ఏపీ. నెక్స్ట్ ఆరోగ్య రక్ష పథకం. ఆరోగ్య రక్ష ఈ పథకాన్ని 2017లో ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం వారు. ఆరోగ్య రక్ష అంటే ఏమిటండి? ఆరోగ్య రక్ష అంటే మామూలుగా పథకాలు అంటే జనరల్గా ఏమనుకుంటాం, బిలో పావర్టీ లైన్కి అందించే పథకాలు అనుకుంటాం. ఇక్కడండి అబవ్ పావర్టీ లైన్ నివసించే వారికి కూడా పథకం ఉంది, అదే ఆరోగ్య రక్ష అనేటువంటి పథకం. అసలు ఏమిటి ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే, అబవ్ పావర్టీ లైన్ అంటే బిలో పావర్టీ లైన్ కానివారు, వైట్ కార్డు లేదు అయినా కానీ అతను కూడా ఈ పథకానికి అర్హుడే. వైట్ కార్డు ఉంది అంటే అతను బిలో పావర్టీ అని చెప్తారు జనరల్గా. ఇలా అబవ్ పావర్టీ లైన్ వారికి అందించే పథకం, నెలకు వీరు 100 రూపాయలు పే చేసుకోవాలి. ఇలా కనుక పే చేసుకోగలిగినట్లయితే వీరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది 2 లక్షల వరకు అందజేస్తూ ఉన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ 2 లక్షలు అందజేస్తున్నారు. అది కూడా రాష్ట్రంలో 432 హాస్పిటల్స్లో ఈ పథకం అందుబాటులో ఉంది. రాష్ట్రంలో 432 హాస్పిటల్స్లో ఈ యొక్క ఆరోగ్య రక్ష అనేటువంటి పథకం అందుబాటులో ఉందండి. ఈ పథకం ద్వారా 1044 వ్యాధులకు ట్రీట్మెంట్ అందచేయటం జరుగుతూ ఉంది. ఈ పథకం ద్వారా 2 లక్షల రూపాయల ట్రీట్మెంట్ ఉచితంగా అందచేస్తారు 1044 వ్యాధులకు 432 హాస్పిటల్స్లో. ఈ పథకంలో జాయిన్ అయిన వారు ఈ 432 ఈ రికగ్నైజ్డ్ హాస్పిటల్స్లో తమకు ఇష్టం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ పొందవచ్చు. అదే ఈ పథకం యొక్క ఉద్దేశం, అదే ఏదండి ఆరోగ్య రక్ష అనేటువంటి పథకం. నెక్స్ట్ వన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం. ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం. ఈ పథకాన్ని 2015లో ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు వారికి కూడా ఆరోగ్య రక్ష అనేటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకం. ఇందాక చూసాం మనం ఆరోగ్య రక్ష, అది ఆరోగ్య పథకమే, ఇది ఆరోగ్య పథకమే. ఇందాక చెప్పిన ఆ పథకమేమో అబవ్ పావర్టీ లైన్ పీపుల్కు, ఇదండి ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ పథకం వర్తింపచేస్తూ ఉన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగికి ఏదైనా ప్రాబ్లం కనుక హెల్త్ ప్రాబ్లం వచ్చినట్లయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఉచితంగా అందచేసే పథకం. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేటువంటిది రాష్ట్రంలో ఏదండి తమ కోరుకున్నటువంటి హాస్పిటల్లో అందచేసే పథకం, అదే ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం 2015. నెక్స్ట్ వన్ మీ ఇంటికి మీ భూమి పథకం. మీ ఇంటికి మీ భూమి ఇది కూడా 2015వ సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రారంభించటం మనం ఇక్కడ గమనించవలసిన ప్రధాన పరిణామం. ఏమిటండి మీ ఇంటికి మీ భూమి అంటే
భూమిలో యొక్క అన్ని వివరాలు డిజిటలైజేషన్ చేయటం జరుగుతూ ఉంది, ఆన్లైన్లో ఎక్కించడం జరుగుతూ ఉంది. ఆ యొక్క భూములకు సంబంధించిన వివరాలను మనం ఏదండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం తెలుసుకునే అవసరం లేదు, స్మార్ట్ ఫోన్ ద్వారానే తెలుసుకునేటువంటి అవకాశం కల్పించారు ఈ పథకం ద్వారా. అది ఎలాగంటే ప్రభుత్వం వారు ఒక ఏదండి వెబ్సైట్ను కూడా రిలీజ్ చేశారు, www.meebhoomi.ap.gov.in అనేటువంటి దాని ద్వారా కూడా ఆ వెబ్సైట్ ద్వారా మనం ఏదండి మనకున్నటువంటి ఈ యొక్క పొలాల వివరాలు మన ఏదండి నెట్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం కల్పించారు. ఆ పథకం పేరే మీ ఇంటికి మీ భూమి. అంటే దీని అర్థం అండి, ఈ యొక్క భూముల వివరాలు మనం వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుంటాం కాదు, మీ ఇంటికే ఈ భూముల వివరాలు ఏదండి మీరు నెట్ ద్వారా చూసుకునే అవకాశం కల్పించటం. అదే మీ ఇంటికి మీ భూమి పథకం. నెక్స్ట్ వన్, గోరు ముద్దలు పథకం. ఈ పథకాన్ని 2015 ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రారంభించారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే గిరిజన ప్రాంతాలలో నివసించేటువంటి ఈ యొక్క బాలబాలికలకు ఈ పథకం ఉద్దేశించబడింది. అది కూడా ఎలాగండి, గిరిజన ప్రాంతాలలో కనుక అబ్జర్వ్ చేస్తే 6 నెలల నుండి 6 సంవత్సరముల లోపు వారికి పౌష్టికాహారం అందచేసేటువంటి ప్రక్రియ. గిరిజన బాలబాలికలకు 6 నెలల నుండి 6 సంవత్సరముల లోపు వారికి పౌష్టికాహారం అనేటువంటిది అందచేసేటువంటి కార్యక్రమం. అదే గోరుముద్దలు పథకం యొక్క ప్రధాన ధ్యేయం. నెక్స్ట్ వన్ మనం చూస్తున్నాం, పొలం పిలుస్తోంది పథకం. ఈ పథకాన్ని 2014వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రారంభించడం జరిగింది. అంటే ఎలాగండి, ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టార్ను కనుక తీసుకున్నట్లయితే ఈ దేశం భారతదేశంలోనే ప్రధానంగా 90% మంది వ్యవసాయ రంగంలో ఆధారపడి ఉన్నారు. కాబట్టి ముందు వారి యొక్క అవసరాలు తీర్చగలిగినట్లయితే మనకి అన్నం పెట్టేది రైతు, కాబట్టి రైతే రాజు అనేటువంటి భావన కలగాలి, కాబట్టి ఆ రైతును ఆదుకోవాలి. ఎలాగండి, ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ఇన్నోవేషన్స్ అనేటువంటివి ప్రవేశపెట్టాలి, అంటే యాంత్రీకరణ అనేటువంటిది ప్రవేశపెట్టాలి, అంటే యంత్రాలు అనేటువంటివి వ్యవసాయ రంగంలో ఉపయోగించడానికి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున తమ వంతు తాము సాయం అందించాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క వ్యవసాయం చేసేటువంటి రైతు ఆధునిక పద్ధతులు ఉపయోగించాలి అనేటువంటిదే ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం. అదే పొలం పిలుస్తోంది అనేటువంటిది. దీన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పొలం అంటే ఇది మనకు ఆహార ధాన్యాలకు లింక్ ఉంటుందండి. ఈ యొక్క ఆహార ధాన్యాలు మనకు పొలం నుంచే వస్తున్నాయి. అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏదండి ఈ 1950లో చూడండి ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి ఎంత ఉందో 185 మిలియన్ టన్నులు ఉంది. ఇప్పుడు అది మెట్రిక్ టన్నులు ఉంది. అదే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే 280 మెట్రిక్ టన్నులకు పెరిగింది. అంటే దీని అర్థం ఏంటండి, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది అని సంతోషపడాలా? అదే సమయంలో జనాభా కూడా దానికి మించి పెరిగిపోయింది అనేటువంటిది బాధపడాలనేటువంటిది ప్రధాన పరిణామం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది, ఏదండి 180 మెట్రిక్ టన్నుల నుంచి 280 మెట్రిక్ టన్నులకు పెరిగిందని ఇప్పుడు చెప్పుకున్నాం. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా పెరిగింది అంటున్నారు, మరి జనాభా కూడా దీని మించి పెరిగిపోయింది. అంటే దీని మించి జనాభా పెరిగిందంటే ఆహార ధాన్యాల కొరత వచ్చినట్లే కదండి. కాబట్టి దాన్ని అధిగమించాలంటే ఇంకా రైతు పాతకాలపు ప్రాచీన పద్ధతులనే ఉపయోగిస్తే కుదరదు. ఇంకానండి నాగలి కట్టి వ్యవసాయం చేస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల రైతు. మరి నేడు ఈనాడు ఈ దేశం భారతదేశంలో టెక్నాలజీ అనేటువంటిది అన్ని రంగాల్లో వచ్చేసింది, మరి ఇక్కడ భారతీయ రైతు ఉపయోగించలేకపోతున్నాడు. అది అతనికి ఉన్నటువంటి వివిధ రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు. ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం అలా ఉండకూడదు అని పొలం పిలుస్తోంది అనేటువంటి ఈ పథకం ద్వారా ఆ రైతుకు టెక్నాలజీ పరంగా మేలు రకమైనటువంటివి ఆ యొక్క వ్యవసాయ పనిముట్లు లాంటివి ఆ రైతుకు అందచేస్తే
అతను తక్కువ ఆ వ్యవధిలోనే ఎక్కువ ఉత్పత్తి అనేటువంటిది కళ్ళ చూసేటువంటి అవకాశం లేకపోలేదు అనేటువంటిదే ఇక్కడ ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం. అదే ఈ పథకం, అదే ఫలం పిలుస్తోంది పథకం 2014. నెక్స్ట్ నీరు చెట్టు పథకం. నీరు చెట్టు పథకం పేరులోనే ఉంది పథకం ధ్యేయం. ఇది కూడా 2014 రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రారంభించారు. అంటేనండి ఇక్కడ గ్రీనరీ అనేటువంటి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ జనం పెరుగుతున్నారు. ఈ ఏ విధంగా పెరుగుతున్నారు అనేటువంటి చూస్తే నిమిషానికి 4 జన్మిస్తున్నారు ఈ దేశం భారతదేశంలో. మరి వీరికి దీనివల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది, మరి గ్రీనరీ తరిగిపోతుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఈ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది ఈ చెట్ల నుంచి కావాలి. కాబట్టి ప్రతి పుట్టినరోజుకి ఒక చెట్టు నాటండి అనేటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనటం జరిగింది. ఏది ఏమైనా రాష్ట్రంలో గ్రీనరీని పెంచాలి, చెట్లు నాటాలి, నీటిని సంరక్షించాలి. అంటే ఉన్న నీటిని అవసరం మేరకు యూజ్ చేసుకోవాలి, కానీ అనవసరంగా దాన్ని వేస్ట్ చేయకూడదు అనేటువంటిదే ఈ యొక్క పథకం యొక్క ధ్యేయం. అదే నీరు చెట్టు పథకం 2014. నెక్స్ట్ వన్ ఇంకో పథకం అండి, ఎన్టీఆర్ సుజల స్రవంతి. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం, ఈ పథకాన్ని కూడా 2014 రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించటం మనం చూసాం. అంటే ఈ పథకం యొక్క ప్రధాన ధ్యేయం ఏమిటి, 2 రూపాయలకే 20 లీటర్ల డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పించటం. 2 రూపాయలకే 20 లీటర్లు డ్రింకింగ్ వాటర్ సౌకర్యం అనేటువంటిది కల్పించటం ఈ యొక్క పథకం యొక్క ప్రధాన ధ్యేయం. ఎలాగండి, మనం ఇక్కడ గమనించినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఏదండి ప్యూరిఫై చేయనటువంటి వాటర్ తాగుతున్నారు. అంటే మినరల్ వాటర్ తాగమని కాదు, అక్కడ ఇది వాటర్ కలుషితం అయిపోతుంది. దానిని ప్యూరిఫై చేసుకోకుండా కనీసం వడకట్టును కూడా కట్టుకోకుండా అవే వెళ్ళిపోయి బావిలో నుంచి తీసుకొచ్చుకోవటం, ఇంకా మరీ కొన్ని గ్రామాలు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ చెరువుల్లో వాటర్ తెచ్చుకొని తాగేసేటువంటి గ్రామాలు కూడా మన రాష్ట్రంలో లేకపోలేదు. ఇవి గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్యూరిఫై చేసినటువంటి వాటర్ని 2 రూపాయలకే 20 లీటర్ల డ్రింకింగ్ వాటర్ అందచేస్తామని పేర్కొనటం ఇక్కడ మనం గమనించవలసిన ప్రధాన పరిణామం. అదే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం. నెక్స్ట్ వన్ జన్మభూమి మా ఊరు పథకం. జన్మభూమి మా ఊరు ఇది కూడా 2014. ఇక్కడ ఏమిటంటేనండి, జన్మభూమి అంటే మన గ్రామం, మన పట్టణంలో ఆ యొక్క గ్రామంలో ఇక్కడ జన్మభూమి కమిటీలు అనేటువంటివి ఏర్పాటు చేస్తారు. ఆ గ్రామంలో అక్కడ నివసించేటువంటి ప్రజలకు ప్రభుత్వ పథకాలు కానివ్వండి, ఇతరత్ర ఏవైనా అందక వారేమైనా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే, వారు నిజంగా గనక అర్హులే అయినట్లయితే, వారు ఒక్కసారి ఈ కమిటీ వారిని కనుక సంప్రదించినట్లయితే వాటిని పరిశీలించి పంచాయతీ సమక్షంలో అర్హుల లిస్టును తయారు చేయటంలో సహాయపడతారు. అంటే మీ గ్రామంలో ఉన్నటువంటి వారినే ఒక కమిటీగా ఏర్పాటు చేయటం అనేటువంటిది ఈ యొక్క జన్మభూమి ఆ ఊరిలో ఏదండి ఒక ప్రత్యేక పథకంగా రాష్ట్ర ప్రభుత్వం వారు పేర్కొన్నారు. అదే జన్మభూమి మా ఊరు పథకం. మనం చూస్తూనే ఉంటాం, కొన్ని కొన్ని గ్రామాల్లో వింటూ ఉంటాం, ఏమనండి ఏమండి నాకు ఇలా నేను ఎలిజిబులే లోన్కి నాకు లోన్ ఉన్నట్లు లోన్ ఇవ్వలేదండి అంటాడు. అక్కడ ఏంటంటేనమ్మా ఆ ఊర్లో ఉంటూ ఆ ఊర్లో కార్డు ఉంటే అతను లోన్కి ఎలిజిబుల్, ఆ ఊర్లో కార్డు ఉంటుంది మనిషి ఏమో ఆ ఊర్లో ఉండడు వేరే ఎక్కడో ఉంటాడు, మరి అతనికి పెన్షన్ అనేటువంటిది అక్కడ ప్రభుత్వం వారు ఇవ్వటానికి అక్కడ నిబంధనలు కుదరవు. మరి ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఈ కమిటీ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వారు వారికి అర్థమయ్యేటట్లుగా ఆ నిబంధనలన్నింటినీ కూడా విరమర్చి చెప్పటం, వీరు నిజంగా అర్హులైనట్లయితే పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అర్హుడైన ప్రతి ఒక్కడికి ప్రభుత్వ పథకం చేరాలనేటువంటిదే ఈ యొక్క పథకాల యొక్క ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవటం కూడా ఇందుకు నిదర్శనం. నెక్స్ట్ పథకం షీ ఆటో పథకం.
గతంలో చూసాం మనం హీ ఆటో, ఇప్పుడు చూస్తున్నాం షీ ఆటో. 2014వ సంవత్సరంలో షీ ఆటో పథకం ప్రవేశపెట్టారు. మహిళల యొక్క భద్రతను పెంపొందింప చేయటం, మహిళ ప్రయాణికుల యొక్క భద్రతను పెంపొందింప చేయటం ఈ ఆటో పథకం యొక్క ప్రధాన ధ్యేయం. ఒకటైతే, రెండు యొక్క మహిళలకు కొంతవరకు ఉపాధి కల్పించటం ఆటో డ్రైవర్లుగా అనేటువంటిది ఈ పథకం యొక్క మరొక లక్ష్యంగా మనం ఇక్కడ గమనించవలసినటువంటి ప్రధాన పరిణామం. అసలు ఏమిటి యొక్క షీ ఆటో పథకం గనక పరిశీలించినట్లయితే, ఈ పథకాన్ని 2014వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఈ ఆటోకు అయ్యే ఖర్చు ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.91 లక్షలు, 1.91 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నట్లుగా ప్రభుత్వం వారు పేర్కొన్నారు. ఈ యొక్క ఎవరైతే ఈ పథకానికి అర్హులో ఈ మహిళలు, వారికి 7% సబ్సిడీ అందచేస్తారు ఈ పథకం ద్వారా. ఈ పథకం ద్వారా సబ్సిడీ ఎంత అండి? 7% అందచేస్తారు. ఆ షీ ఆటో పథకానికి అర్హురాలైనటువంటి ఆ మహిళ మొత్తం 40 వాయిదాలలో 4,500 రూపాయలు పే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అదే షీ ఆటో పథకం 2014వ సంవత్సరం. ఇక నెక్స్ట్ వన్, అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరి 16వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం, కడపలో ప్రవేశపెట్టడం మనం చూసాం. అసలు ఏమిటి ఈ యొక్క పథకం యొక్క ప్రధాన ధ్యేయం అంటే, అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లోనే మరణిస్తూ ఉన్నటువంటి అన్నదాతల కుటుంబాలను ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయమే ఈ పథకం ప్రవేశపెట్టడం. అదే అన్నదాత సుఖీభవ పథకం 2019 ఫిబ్రవరి నెలలో. ఏమిటండి ఈ యొక్క పథకాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనం గమనిస్తూ ఉన్నాం, ఈ యొక్క రైతుకు సకాలంలో పంట సేద్యం చేసేటప్పుడు, అతను కల్టివేషన్ చేసేటప్పుడు అతనికి సకాలంలో డబ్బులు అందక, కోతల టైంలో అమౌంట్ అందక కావచ్చు, లేదండి కుప్ప నూర్పుల టైంలో టైంకి డబ్బులు అందక పోవచ్చు, ముందు వెనక అగ్రికల్చర్ సేద్యం చేస్తున్నాడు. దీనివల్ల ఆశించినటువంటి దిగుబడి రావటం లేదు. ఇది అదే సమయంలో రైతు లోను కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈలోపు ఆ పంట కాలం అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు రైతు చాలా ఇబ్బంది పడటం చూస్తూ ఉన్నాం. దీనివల్ల పంట దిగుబడి లేదు. ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఏమని చెప్పారంటే, ఇక్కడ 5 ఎకరముల లోపు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మొత్తంగా 15,000 రూపాయలు సంవత్సరానికి అందచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది. ఈ 15,000లో 9,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇస్తున్నారు. కేంద్రం వాటా మిగతా అమౌంట్ని పేర్కొనటం మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కేంద్ర వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం వారు 5 ఎకరముల లోపు ఉండేటువంటి రైతులకు మొత్తంగా అందచేసేది 15,000 రూపాయలు. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక తీసుకున్నట్లయితే 5 ఎకరాల లోపు ఉండేటువంటి వారు 54 లక్షలుగా తేలింది. రైతులు 54 లక్షల మంది ఉన్నట్లుగా తేలింది. ఇక 5 ఎకరాల లోపు above 5 acres ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరానికి 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆ రైతులకు, మరియు కౌలుదారులకు కూడా వీరికి 10,000 రూపాయలు అందచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వారు పేర్కొనటం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 5 ఎకరముల భూమి ఉన్నటువంటి 5 ఎకరాలు అంతకు మించి ఉన్నటువంటి వారు 15 లక్షలుగా తేలింది. మొత్తంగా పరిశీలించినట్లయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి వారు 69 లక్షలుగా రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రకటించటం గమనార్హం. అందులో భాగంగా ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం వారు అయ్యే ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 3,660 కోట్ల రూపాయలుగా ప్రకటించడం జరిగింది. అంటే దీని అర్థం రైతే రాజు అనేటువంటిదే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఏదైనా ముందుకు పోయేటువంటి
ప్రధాన పరిణామం. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక పథకాల రాష్ట్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోవటం, ప్రతి ఒక్క పథకము కూడా ఈ యొక్క అర్హుడికి అందాలి అనేటువంటిదే ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా ఇంత ముందు క్లాసులో కొన్ని పథకాలు చెప్పుకున్నాం, ఇప్పుడు మరికొన్ని పథకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలను కనుక మనం పరిశీలించినట్లయితే రేపు ఎగ్జామ్లో మనకు బిట్ ఎలా అడిగే అవకాశం ఉంది, అది చూడాలండి. ముందు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆబ్జెక్టివ్ బిట్స్ తోటి దగ్గర పెట్టుకొని చదువుతూ ఉంటారు జనరల్గా, అది ముందుగా చేయవలసిన పని కాదు. మరి కొంతమంది ఏంటంటే ఓల్డ్ మోడల్ పేపర్స్ తోటి దగ్గర పెట్టుకుంటారు, అది కూడా ముందుగా చేయవలసిన పని కాదు. ఈ రెండు పనులు లాస్ట్లో చేయాలండి. ముందేంటంటే అసలు ఏ పథకం ఎప్పుడు ప్రవేశపెట్టారు, అది దాని యొక్క ఉద్దేశం ఏంటి. ఇలా ముందు ప్రతి యొక్క ఈ యొక్క గ్రామీణ అభివృద్ధి పార్ట్లో కనుక పరిశీలిస్తే ఈ యొక్క రూరల్ డెవలప్మెంట్ పార్ట్లో ప్రతి ఒక్క సబ్జెక్టులో ఈ ప్రతి ఒక్క కంటెంట్ ఎలా ఉందో చూడాలి, ప్రతి ఒక్క టాపిక్ను ముందు చూడాలి, ఆ తర్వాత ఆ టాపిక్ నుంచి బిట్స్ ఎలా అడిగే అవకాశం ఉందనేటువంటిది చూడాలి. ఈ రెండు అయిన తర్వాత ఏదండి మొత్తం ఈ రెండే కంప్లీట్ అయిపోయింది అంటే యు ఆర్ రెడీ టు గో టు రైట్ ద ఎగ్జామ్. అలాంటి సమయమున అప్పుడు నువ్వు ఏదండి మార్కెట్లో లభించేటువంటి ఈ యొక్క డిఫరెంట్ మోడల్ పేపర్స్ చూడాలి. నువ్వు ముందే మోడల్ పేపర్ చూస్తే దానివల్ల ఉపయోగం ఉండదు, అది చూసి నువ్వు ఇంకా కంగారు పడే పరిస్థితి. అర్థమైందండి, ముందు నీకు టీ కావాలంటే పాలు ఉండాలి, నీళ్ళు ఉండాలి, పక్కనే స్టవ్ ఉండాలి, ఏమీ లేకుండా గిన్నెటి ఆడ పెట్టుకుంటే టీ అవుతాయండి, అది అన్నమాట పరిస్థితి. ముందు ఇవన్నీ చూసినాక ఆ తర్వాత లాస్ట్లో మీరు ఆ మోడల్ పేపర్స్ ఎలా ఉన్నాయి చూసుకుంటాం. అలాగని చెప్పి ఒకసారి మోడల్ పేపర్లో ఇలా ఇచ్చాడు కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ వ్యూ ఇలా ఉంటుంది, మార్కెట్లో చూస్తూ ఉంటాం కదా, ఏమంటాడు ఇంతకుముందు ఈ పార్ట్ నుంచి ఎక్కువ బిట్లు అడిగాడు కాబట్టి ఈ పార్ట్నే ఎక్కువ చదువుదామని ఇంతకుముందు అందులో అడిగాడని చెప్పి అదే పార్ట్ను ఈసారి ఎక్కువ చూస్తాడు. మరి ఇక్కడ ఇప్పుడు అప్పుడు ఆ పార్ట్ నుంచి ఎక్కువ బిట్లు అడితే ఇప్పుడు అదే పార్ట్ నుంచి ఎక్కువ బిట్లు అడగాలని ఏమాత్రం లేదు. అప్పుడు ఇప్పుడు ఏం చేయొచ్చు అండి, ఇప్పుడు అందులో నుంచి ఒకటి రెండు అడిగి మిగతా వేరే పార్ట్ మీదకి ఎక్కువగా ఫోకస్ చేయవచ్చు. మరి ఇప్పుడు ఎలా పరిస్థితి అంటారు, ఇక్కడ ఒకటండి విషయం, ఈ పార్టు ఆ పార్టు ఏ పార్ట్ అని కాదండి, మనకున్న సిలబస్ ఏవైతే ఉందో అది మొత్తం కూడా కూలంకుషంగా స్టడీ చేసి ఉండాలి. దీన్ని రెండు రకాలుగా చదవాలి, ఒకటి కంటెంట్ వైడ్గా, రెండు ఆ కంటెంట్ని బిట్ రూపంలో చేంజ్ చేసుకునే విధంగా. అది ఆ విధంగా మొత్తం కనుక నువ్వు చూసుకోగలిగినట్లయితే అక్కడ రేపే ఏపీపీఎస్సీ వారు ఈ యొక్క ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఆ పార్ట్ నుంచి ఎక్కువ అడిగినా రాయగలవు, ఈ పార్ట్ నుంచి తక్కువ అడిగినా రాయగలవు, వారు ఎలా అడిగినా నువ్వు రాయటానికి సిద్ధంగా ఉండాలి, అదండి మెయిన్. అంతేగాని ఇంతకుముందు ఆ పార్ట్ ఇచ్చారు ఈసారి ఈ పార్ట్ ఇస్తాడు ఇలాంటివి పెట్టుకోకూడదు, మొత్తం ఈక్వల్గా నువ్వు చూసుకోగలిగితేనే ఏదండి కంప్లీట్గా గ్రామీణాభివృద్ధి అనేటువంటి పార్ట్కి నువ్వు 100% ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, అందులో భాగంగా ఇప్పుడు మనం ఈ యొక్క ఇప్పుడే చూసాం మనం కొన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు, ఈ పథకాల నుంచి ఎలా బిట్టు అడిగే అవకాశం ఉందో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. అందులో భాగంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన పథకం ఏదండి, రాష్ట్ర అడ్వకేట్స్ పథకం అనేటువంటిది పెట్టారు. రేపు ఎగ్జామ్లు అడుగుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018లో ప్రవేశపెట్టిన రాష్ట్ర అడ్వకేట్స్ పథకం ద్వారా చనిపోయిన అడ్వకేట్స్ కుటుంబానికి, చనిపోయిన అడ్వకేట్స్ కుటుంబానికి ఎంత లాభం చేకూరుతుంది, ఎంత లాభం చేకూరుతుందండి, 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, ఏబిసిడి ఇస్తున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం 4 లక్షలు అనేటువంటిది ప్రభుత్వం ద్వారా వారికి అందేటువంటి ప్రధానమైనటువంటి పరిణామం. ఇక నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడే ఏదండి బడికి పోదాం అనేటువంటి ఒక పథకం చెప్పుకున్నాం, ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి. ఏమిటండి బడికి పోదాం ఫేజ్ 1 పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏ, బాలురలో అక్షరాస్యతను పెంచటం, బి బాలికలలో అక్షరాస్యతను పెంచటం, సి ఏ మరియు బి అంటే పై 2 బాలులలో మరియు బాలికలలో, డి ఏది కాదు. మరి ఇక్కడ ఆన్సర్ ఏదండి, మామూలుగా అక్షరాస్యత అంటే ఇద్దరిలో పెంచడం అని జనరల్గా అనుకుంటాం, కానీ ఇక్కడ ఈ పథకం యొక్క ఉద్దేశం అది కాదండి, బాలికలలో అక్షరాస్యతను పెంచటమే ఈ యొక్క పథకం యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం ఇక్కడ గమనించాలి. ఇది 2018లో ప్రవేశపెట్టారని మనం ఇంతకుముందే గమనించడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ పరిశీలిస్తే రంజాన్ తోఫా అనేటువంటి పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు, 2018, 2017, 2016, 2015, ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారండి రంజాన్ తోఫా అనేటువంటిది, 2000
పదహారులో ప్రవేశపెట్టారు. అది ఆన్సర్ అక్కడ. నెక్స్ట్ ఈ యొక్క ఏది చంద్రన్న తోఫ అనేటువంటి దీని ద్వారా మొత్తం ఎన్ని రూపాయల విలువ గల చంద్రన్న కానుకలు రాష్ట్రంలో ముస్లిమ్స్కి అందచేస్తున్నారు? ఏ ఎంతండి, 175 రూపాయలు, 275 రూపాయలు, 375 రూపాయలు, 475 రూపాయలు. చూసారు, అన్నింటిలో నాలుగులో మీరేమో 75ని గుర్తుపెట్టుకొని వెళ్తారు, అన్నింటిలో 75 ఇచ్చాడు. మరి ఇక్కడ ఆన్సర్ ఏదండి, 275 రూపాయలు విలువ గల కానుకలు వీరికి అందచేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక యాప్ను ప్రవేశపెట్టారు. ఆ యాప్ ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు లాంటివి జరిగేటప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే యాప్. ఆ యాప్ పేరు ఏమిటంటాడు, నాలుగు పేర్లు ఇస్తాడు. వజ్ర కరూరు యాప్ ఇంతకుముందు మనం చూసాం. దీన్ని 2017 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడం మనం ఇక్కడ గమనించవలసినటువంటి ప్రధాన పరిణామం. ఇంకా అదేవిధంగా అబ్జర్వ్ చేస్తే ఎన్టీఆర్ గృహ నిర్మాణం, అసలు ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకాన్ని కనుక పరిశీలిస్తే ఇది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారండి, 2019, 17, 16, 15 ఎన్నో సంవత్సరం, 2016 సంవత్సరంలో ఏదండి ప్రవేశపెట్టడం మనం ఇక్కడ గమనించవలసిన ప్రధాన పరిణామం. ఈ యొక్క ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం ద్వారా ప్రభుత్వం ఎన్ని లక్షల ఇల్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని భావించింది? ఎన్ని లక్షలు ఇల్లండి, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు? ఎంతండి, 30 లక్షల ఇల్లు నిర్మించి రాష్ట్రంలో ప్రజలకు ఇవ్వాలని భావించింది. ఇట్లా మనకి అసలు పథకం ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు, ఇక్కడ ప్రధానంగా 3 బిట్లు అండి. పథకం అంటే ప్రధానంగా 3 బిట్లు వస్తాయి. 1 పథకం పేరు, 2 అది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, నెక్స్ట్ ఆ యొక్క పథకం యొక్క ప్రధాన ధ్యేయం ఏమిటి, మెయిన్ ఎయిమ్ అనేటువంటిది ఏమిటి అనేటువంటిది చూడాలి. ఇంకా అందులో భాగంగా ఇటీవల మనం చూసాం ఏదండి, అన్నదాత సుఖీభవ ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అయ్యే ఖర్చు ఎంత? అన్నదాత సుఖీభవ లేటెస్ట్గా ఏదండి మనం చూసాం 2019 ఫిబ్రవరిలో ఈ పథకానికి ప్రభుత్వ పరంగా ఈ పథకం అమలు చేయాలంటే అయ్యే ఖర్చు ఎంత? ఎంతండి, 3,660 కోట్ల రూపాయలుగా రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్ణయించారు. మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏదండి రైతులు మరియు కౌలుదారులు ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది? ఈ యొక్క పథకం ద్వారా ఎంతమందికి అండి, 50 లక్షలు, 49 లక్షలు, 69 లక్షలు, 79 లక్షలు. ఎంతమంది అండి, 69 లక్షలు. అందులో 5 ఎకరాలు లోఫ్ వారు ఎంతమంది అంటే 54 లక్షలు. అదేవిధంగా 5 ఎకరాలు దాటినటువంటి వారు ఎంతమంది అంటే 15 లక్షలు. మొత్తం కలిపి 69 లక్షలు. ఇట్లా మనకు పథకాల నుంచి ఏ పథకం ఎట్లా ఉందనేటువంటిది చూడాలి. అప్ టు డేట్తో కనుక మీరు చూసుకోగలిగినట్లయితే మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోటి అండి, ఇక్కడ కాంపిటేటివ్ స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉన్నారంటే అప్ టు డేట్ వెరీ రీసెంట్ అండ్ రీసెంట్ స్కీమ్సే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. వెరీ రీసెంటే కాదండి, ముఖ్యంగా అబ్జర్వ్ చేసినట్లయితే అసలు ఆ పథకాలు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి చిన్న చితక పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఆనాటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా ఈ 4-5 సంవత్సరాల నుంచి పథకాలు ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం లేకపోలేదు. ముందుగా అంటే ఎప్పుడండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2014లో అధికారంలోకి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఏది ఇప్పటి వరకు 2019 వరకు ఉన్న పథకాలను మీరు ఒక సెట్గా చూడాలి. ఇది ఒక సెట్. నెక్స్ట్ రెండో సెట్ ఉందండి. రెండో సెట్ ఏమిటండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి ఏదండి 2014 వరకు, బిఫోర్ 2014 వరకు ఒక సెట్టు, ఆఫ్టర్ 2014 ఏపీలో ఒక సెట్టు. ఇట్లా రెండు సెట్లుగా మీరు చూసుకోవాలి. ఎందుకని లేటెస్ట్ ఇవే అడుగుతాడని చెప్పలేము, అలాగనే పాత పథకాలు అడగటానికి ఆస్కారం లేదు అని మనం చెప్పడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ పథకాలు అంటే కంప్లీట్ ఓవరాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి చూసుకొని, నవ్య ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి పథకాలు హైలైట్ చేసుకుంటాడు. కాబట్టి ఈ విషయాన్ని యొక్క కాంపిటేటివ్ స్టూడెంట్స్ ప్రధానంగా ఇక్కడ గమనించవలసినటువంటి ప్రధాన పరిణామం. ఇట్లా ఏదండి ఇంతకుముందు క్లాసులో కొన్ని పథకాలు, ఇప్పుడు మరికొన్ని పథకాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయనేటువంటిది మనం ఇప్పుడు గమనించటం ప్రధాన పరిణామం.